వెల్కమ్ టు హెచ్ఆర్టీవీ న్యూస్. నా పేరు కళ్యాణ్ రామ్. ముందుగా హెడ్లైన్స్. ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి. ఆదిరెడ్డి వాసు. గణతంత్ర దినోత్సవం వేడుకల్లో కలెక్టర్ హరికరణ్ సందేశం. ఇంటి ముంగిటకు సంక్షేమ పథకాలు అందిస్తున్న జగన్ ప్రభుత్వం. జక్కంపూడి రాజా. ప్రభుత్వం ఆటో డ్రైవర్లను అన్ని విధాలా ఆదుకోవాలి. సన్మాన కార్యక్రమంలో ఆదిరెడ్డి వాసు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసుని టీడీపీ సీనియర్ నాయకులు, నగర టీడీపీ కమిటీ కన్వీనర్ రెడ్డి మనేశ్వరరావు ఆధ్వర్యంలో పలువురు ఆటో యూనియన్ నాయకులు, ఆటో డ్రైవర్లు ఘనంగా సన్మానించారు. స్థానిక చందా సత్రంలో ఈ కార్యక్రమం జరిగింది. సత్కారం అనంతరం వాసు మాట్లాడుతూ, కార్మికులకు కష్టం వస్తే ఆదిరెడ్డి కుటుంబం అండగా ఉంటుందని, దానిలో భాగంగానే కోవిడ్ ఉధృతంగా ఉన్న సమయంలో సుమారు 2000కు పైగా ఆటో డ్రైవర్లకు సహకారం అందించామన్నారు. ఆటో యూనియన్ నాయకులు వై రమేష్ బాబీ, ఆదినారాయణ, బాల దుర్గారావు, శాంతినగర్ తదితరులు ఆటో స్టాండ్ యూనియన్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంక్షేమ పథకాలు ఇంటి ముంగిట్లోకి అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి. పరిపాలన సౌలభ్యం కోసమే నూతన జిల్లాలకు ఏర్పాటు. బుధవారం రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వసంశెట్టి గంగాధర్రావు ఆధ్వర్యంలో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా రిమోట్ ద్వారా 30 అడుగుల వెడల్పు గల జాతీయ జెండా డిజిటల్ పద్ధతిలో ఆవిష్కరించారు. సమిష్టి భావనతో అన్ని రంగాలలో జిల్లా ప్రగతికి ఐక్యంగా కృషి చేద్దామని జిల్లా కలెక్టర్ సి హరికిరణ్ ప్రజలకు పిలుపునిచ్చారు. రాజ్యాంగ స్ఫూర్తితో దేశ సమైక్యత సమగ్రతల పరిరక్షణకు సమిష్టి భావనతో అన్ని రంగాల్లో జిల్లా ప్రగతికి ఐక్యంగా కృషి చేద్దామని జిల్లా కలెక్టర్ సి హరికిరణ్ ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం 73వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా స్థాయి వేడుకలను స్థానిక పోలీస్ పేరేడ్ మైదానంలో ఘనంగా నిర్వహించారు. వేడుకలకు జిల్లా కలెక్టర్ సి హరికిరణ్ ముఖ్య అతిథిగా హాజరై సాంప్రదాయ గార్డ్ ఆఫ్ ఆనర్ మార్చ్ పాస్ట్ కవాతు అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ముందుగా ఆయన జిల్లా ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి రాజ్యాంగం ద్వారా లభించిన హక్కులను సద్వినియోగం చేసుకుంటూ దేశ పౌరులుగా విధులు బాధ్యతలను ప్రతి ఒక్కరూ నిబద్ధతతో నిర్వర్తిద్దామని, దేశ రాష్ట్ర ప్రగతికి సమిష్టిగా పునరంకితమవుదామని కోరారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి. ఆదిరెడ్డి వాసు. గణతంత్ర దినోత్సవం వేడుకల్లో కలెక్టర్ హరికిరణ్ సందేశం. ఇంటి ముంగిటకు సంక్షేమ పథకాలు అందిస్తున్న జగన్ ప్రభుత్వం. జక్కంపూడి రాజా. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.